రోగానికి కారణమదే ఈ ప్రకృతి వైపరీత్యాలకు కారణమదే ఎందుకంటే ఈ వరి బియ్యం చెరుకు గోధుమను పెంచేదానికి అడవులను అటువైపు నాశనం చేసి ఇటువైపు నాశనం చేసి ఇట డ్యాములు గట్టి ఇక్కడ భూములను అని చెప్పి పంచుకునే దానికి 55 లక్షల ఎకరాలు ఎక్కడ డ్యామ్ కట్టినా మినిమం అంత అడవిని నాశనం చేస్తున్నాం ప్రపంచంలో ఎన్ని డ్యాములు ఉన్నాయో ఆలోచించండి అది ఎంత అడవిని నాశనం చేశామో ఆలోచించండి అంటే ఆ పీచు పదార్థం లేని అంశాలు భూమి మీద ఉన్నప్పుడు వాన పడితే ఏమొస్తున్నాయి మీకు వరదలు వస్తున్నాయి లాస్ట్ 5-10 ఇయర్స్ లో వరదలు భీభత్సాలు సృష్టిస్తున్నాయి ఈ భూమి మీద ఎందుకు ఆ వరదల్ని అట్టి గట్టిగా పట్టుకొని నిదానంగా భూమిలోకి ఇంగించేదానికి కావాల్సిన ఆ వేరు వ్యవస్థ అది గడ్డి పూచలు కావచ్చు మహా వృక్షాలు కావచ్చు రెండింటిని లేకుండా చేస్తున్నాము ఎందుకు చేస్తున్నాము మీ ఆహారం కోసం చేస్తున్నాము అంటున్నారు వీళ్ళు అరే ఆహారం ఏం చేస్తుందయ్యా మాకు గ్లూకోజ్ ఇంబ్యాలెన్స్ ని కలగజేస్తుంది గ్లూకోజ్ రక్తంలో ఉంటే ఏమవుతుంది గ్లూకోజ్ ముఖ్య ప్రధాన లక్షణము కెమికల్ గా ఏంటంటే టు అబ్జార్బ్ వాటర్ ఇన్ఫాక్ట్ ఆల్మోస్ట్ ఆల్ కెమికల్స్ అది ఉప్పు కాని గ్లూకోజ్ కాని ఫైబర్ కాని ఇట్ వాంట్స్ టు టేక్ వాటర్ యాక హైడ్రోఫిలిక్ అంటారు సో రక్తంలో 1 గ్రామ్ కంటే ఎక్కువ ఉంటే వేరే జీవకోశాల్లో ఉన్న నీటిని పీల్చుకోవడం మొదలుపెడుతుంది సో ఏమవుతుంది మీకు దాహం అవుతుంది అంటే మీరు ఒక గులాబ్ జామును ఒక జిలేబీ మైసూర్ పాకు తిన్నారంటే వెళ్ళి నీళ్ళు ఎక్కడ ఉన్నాయని ఆలోచిస్తూ చూస్తూ ఉంటారు ఎందుకు దాహం అవుతుంది నీళ్ళు తాగుతారు కావాల్సిన దానికంటే ఎక్కువ తాగుతారు అప్పుడు ఏం చేస్తుంది కిడ్నీ ఏం చేస్తుంది ఇంత నీళ్ళు ఏం చేస్తారో బయట పంపిస్తాను అంటుంది అప్పుడు ఏం చేస్తారు మీరు టాయిలెట్ ఎక్కడ ఉందని వెతుకుతూ ఉంటారు వెళ్ళి టాయిలెట్కి వెళ్తారు కానీ చక్కెర ఏమి బయటికి పోదు అంత తొందరగా సో మళ్ళా దాహం అవుతుంది మళ్ళా తాగుతారు మళ్ళా టాయిలెట్కి వెళ్తారు ఇలా 4 సార్లు చేస్తే వీడికి ఏదో రోగం వచ్చిందిరా వచ్చిందా దాన్నే చక్కెర రోగం అంటారు ఎందుకంటే రక్తంలో చక్కెర ఎక్కువైంది అరే ఇంత బాధలు ఎందుకులే అని చక్కెరని కొలెస్ట్రాల్ చేస్తామని పాపం లివర్ ఇవి అవి పనిచేసి కొంత చక్కెరని కొలెస్ట్రాల్గా చేస్తుంది ఇంకొంత చక్కెరని రొమాటిక్ ఫ్యాక్టర్ ఇంకొంత చక్కెరని గ్లైకోజెన్ ఇంకొంత చక్కెరని కొవ్వు ఇంకొంత చక్కెరని మీటు అందరికీ పొట్టలు రావడం మొదలుపెట్టాయి షుగర్ రాకుండా చూసుకునేదానికి ఇబ్బందులు పడుతోంది దేహం సో యూ కాస్ ద గ్లూకోజ్ ఇంబ్యాలెన్స్ 5 గ్రాములు దేహంలో ఎప్పుడైనా చక్కెర ఉంటే పర్వాలేదు గ్లూకోజ్ కానీ మనం తిన్న 4 ఇడ్లీలు 5 పూరీలు 80 గ్రాములు చక్కెరను టక్కని 15 నిమిషాల్లో పంపిస్తే ఈ ఇబ్బందులు ఎమర్జెన్సీ మొదలైంది దేహంలో మీకేమీ దిక్కు తెలియట్లేదు గడిచిన 50 సంవత్సరాల్లో 140 మంది డయాబెటిక్ పేషెంట్లు బీపీ పేషెంట్లు ఇలా తయారవుతూ వస్తున్నారు అందుకే వీళ్ళు ముందుగానే తెలుసు 1954లోనే వండర్ డ్రాగ్ యాక్ట్ చేశారు మేము దశక దశకానికి మీ దేశంలో ఎక్కువ మంది బీపీ పేషెంట్లను డయాబెటీస్ పేషెంట్లను తయారు చేస్తాము దానికి కావాల్సిన మందులు మీరు వచ్చి కొనుక్కోండి మేము మేనేజ్ చేస్తాము ఎవడైనా బాగు చేస్తానంటే వాని జైల్లో వేస్తాము అని దీని అర్థం ఇదంతా కంపెనీల బోర్డు రూముల్లో కూర్చొని తెలుగులో పన్నాగం అంటాం అంతేనా కుట్ర అంటాం ఇంకా ఇది అక్షరః జరిగిన సత్యమైన ఘటనలు మనం అనుకున్నాం గ్రీన్ రెవల్యూషన్ వచ్చింది అందరికీ ఆహారం పండించడానికి బా ఏం టెక్నాలజీ ఏమి అగ్రికల్చర్ సైంటిస్టులు కానీ క్రియేట్ చేస్తున్నది రోగం అన్హెల్తీ లైఫ్ ఫార్మ్స్ సో దీనిని చేసేదానికి మనం అడవులను అంత నాశనం చేశాం జీవ వైవిధ్యాన్ని నాశనం చేశాం డ్యాములు కడితే ఈ నదులు సముద్రంలో చేరకుండా ఉండటం వల్ల పొటెన్షియల్ సరిగ్గా క్రియేట్ కాకుండా వల్ల జీవచక్రమైన నీటి చక్రాన్ని బ్యాలెన్స్ నుంచి తీసేశాం వి హావ్ క్రియేటెడ్ హావక్ ఇన్ నేచర్ జస్ట్ బై చూసింగ్ రైస్ వీట్ షుగర్ కేన్